మన దేశంలో బ్యాంకు స్కామ్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. స్కామ్స్ తో పాటు దోచుకునే డబ్బుల విలువ కూడా ఒక స్కామ్ తో పోల్చితే ఇంకొక స్కామ్ లో పెరుగుతూ ఉంది. విజయ్ మాల్యా చేసిన స్కామ్ విలువ 9000 కోట్లు అయితే నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో చేసిన స్కామ్ విలువ 11000 కోట్లు. అలాగే ఏబీజీ షిప్ యార్డ్ చేసిన స్కామ్ వాల్యూ 22000 కోట్లు. ఏబీజీ షిప్ యార్డ్ స్కామ్ గురించి నేను డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. అయితే ఏబీజీ షిప్ యార్డ్ స్కామ్ మొన్నటి వరకు భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్కామ్ గా ఉండేది. కానీ ఏబీజీ షిప్ యార్డ్ కంటే భారీ స్థాయిలో 17 బ్యాంకులను మోసం చేసి 31000 కోట్లు కొల్లగొట్టి దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్ ని ఒక కంపెనీ చేసింది. ఆ కంపెనీ పేరే DHFL. ఈ పేరు మీరు ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటారు. అసలు DHFL కంపెనీ ఏ విధంగా స్కామ్ చేసింది, దీనికి రాకేష్ జుంజునువాలా గారికి ఉన్న సంబంధం ఏంటి, ఈ స్కామ్ వల్ల మీరు, నేను, మిగతా జనాలందరూ ఏ విధంగా నష్టపోతున్నారు అని ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిమ్మ తిరిగిపోయే స్కామ్, దేశ చరిత్ర చూడని భారీ కుంభకోణం. దేశంలో మరో భారీ స్కామ్ బయటపడింది. ఏకంగా 17 బ్యాంకులను ముంచారు ముగ్గురు వ్యాపారవేత్తలు. తాజాగా బ్యాంకింగ్ రంగంలో దిమ్మ తిరిగే కుంభకోణం వెలుగు చూసింది. DHFL బ్యాంకు స్కామ్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దేశంలో మరో అతిపెద్ద ఫైనాన్షియల్ స్కామ్ కలవర పెడుతోంది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసంగా దీన్ని నిర్ధారించింది. దీవాన్ హౌసింగ్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, దీనిని DHFL అని కూడా అంటారు. ఇది ఒక నాన్ బ్యాంకింగ్ సంస్థ, అంటే బ్యాంకులతో వీటికి సంబంధం ఉండదు. అలాగే ఆర్బీఐ కానీ ఇంకేదైనా నేషనల్ రెగ్యులేటర్ ఏజెన్సీస్ వీటిని నియంత్రించవు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బజాజ్ ఫినాన్స్, శ్రీరామ్ ఫినాన్స్, ముత్తూట్ ఫినాన్స్, మనప్పురం ఫినాన్స్, ఇవన్నీ DHFL లాగే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్. DHFL అనేది ఎక్కువగా హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చేది. ఇండియాలో DHFL రెండవ అతిపెద్ద హౌసింగ్ ఫినాన్స్ కంపెనీ. DHFL ఎక్కువగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకి, విలేజ్లో ఉన్న వాళ్ళకి రుణాలు ఇచ్చేది. చాలామంది DHFL లోన్స్ తీసుకునేవాళ్ళు. కంపెనీ కూడా చాలా బాగా రన్ అయ్యేది. బిజినెస్ పరంగా, ఫినాన్షియల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కంపెనీలో స్కామ్ ఎలా జరిగిందో ఇయర్ బై ఇయర్ చూద్దాం. 29 జాన్ 2019లో కోబ్రా పోస్ట్ అనే ఒక మీడియా సంస్థ DHFL లో 31000 కోట్ల స్కామ్ జరిగింది అని, కంపెనీ ప్రమోటర్స్ తమ సొంత లాభాల కోసం కంపెనీ డబ్బులను వాడుకొని మిస్యూజ్ చేశారని, ఇల్లీగల్గా డబ్బులను వాడుకున్నారని న్యూస్ రిలీజ్ చేసింది. కానీ అవన్నీ తప్పు అని DHFL అఫీషియల్గా ప్రజల ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత 6 జూన్ 2019లో DHFL లోన్స్ కట్టకపోయేసరికి DHFL షేర్ ప్రైసెస్ 16% పడిపోయాయి. ఆ తర్వాత బాండ్స్ ద్వారా తీసుకున్న అప్పును కూడా తిరిగి చెల్లించలేకపోయేసరికి టోటల్గా షేర్ ప్రైస్ 97% పడిపోయింది. దీనివల్ల కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ భారీ నష్టాలను చూశారు. అక్టోబర్ 2019లో ఈడీ DHFL ఆఫీస్పై రైట్స్ చేసింది. ఆ రైట్స్లో దిమ్మ తిరిగే నిజాలన్నీ బయటకు వచ్చాయి. 12400 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా దావూద్ ఇబ్రాహీం గ్రూప్ సంస్థలకు పంపినట్టు ఈడీ అధికారులు తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మిస్యూజ్ చేసి 2,40,000 ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి 14,000 కోట్లు దోచుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలాసార్లు మనీ లాండరింగ్ చేసినట్టు క్లియర్ ప్రూఫ్స్ ఈడీ ఆఫీసర్స్కి దొరికాయి. మనీ లాండరింగ్ అంటే ఏంటంటే, మన దేశంలో ఉన్న బ్లాక్ మనీని లేదా స్కామ్ చేసిన మనీని విదేశాల్లో ఉన్న షెల్ కంపెనీలకు తరలిస్తారు. షెల్ కంపెనీలు అంటే అవి కేవలం పేపర్పై మాత్రమే ఉంటాయి, రియల్గా ఆ కంపెనీలు ఉండవు. సో ఆ షెల్ కంపెనీల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి మన దేశం నుండి డబ్బును ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుండి ఇంకొక దేశాల షెల్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేస్తారు. మళ్ళీ అక్కడి నుండి ఇంకొక దేశానికి పంపిస్తూ ఇలా తిప్పుతూ తిప్పుతూ చివరికి ఆ డబ్బులు మన దేశానికి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, FDA రూపంలో వైట్ మనీగా తిరిగి వస్తాయి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, విదేశాల్లో ఉన్న షెల్ కంపెనీ యొక్క వివరాలను ఆ దేశంలోని ప్రభుత్వాన్ని అడిగితే చెబుతుంది కదా, దీని ద్వారా డబ్బులనేవి ఎక్కడి నుండి ఎటుపోతున్నాయో ఈజీగా కనుక్కోవచ్చు అని అనుకుంటారు. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, నల్ల డబ్బుని లేదా స్కామ్ చేసిన డబ్బులను కొన్ని సెలెక్టెడ్ దేశాల్లో షెల్ కంపెనీలను ఓపెన్ చేసి మాత్రమే పంపిస్తారు.
ముఖ్యంగా అందులో స్విట్జర్లాండ్, వర్జిన్ ఐలాండ్స్, పనామా వంటి దేశాలకు పంపిస్తారు. ఈ దేశాలలో రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. బ్లాక్ మనీని కానీ కంపెనీ యొక్క డీటెయిల్స్ కానీ వేరే దేశాలకి అస్సలు చెప్పరు. అందుకే చాలామంది బ్లాక్ మనీని ఈ ఐలాండ్స్లలో దాచుతారు. సో డిహెచ్ఎఫ్ఎల్ కంపెనీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాని ద్వారా వచ్చిన డబ్బుని, అలాగే ట్యాక్స్ కట్టకుండా దాచిన నల్లధనాన్ని ఈ విధంగా మనీ లాండరింగ్ చేసి వైట్ మనీగా మార్చింది. అంతేకాకుండా డిహెచ్ఎఫ్ఎల్ లోన్ తీసుకున్న వాళ్లలో దాదాపు సగం ఫేక్వే ఉన్నాయి. ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేపించి హోమ్ లోన్ పేరిట ఆ డబ్బును కూడా వాళ్లే తీసుకున్నారు. అది కాకుండా వీళ్లకు ఇండియాలోనే ఇంకొక 62 చిన్న కంపెనీలు ఉన్నాయి. వీటిలో కూడా డబ్బును మళ్లించి మనీ లాండరింగ్ చేశారు. ఈ విషయం బయటకు రాగానే డిహెచ్ఎఫ్ఎల్ షేర్లు భారీగా నష్టపోయాయి. దాదాపు షేర్ విలువ 90%కి పడిపోయింది. డిహెచ్ఎఫ్ఎల్ స్టాక్లో 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దాని విలువ 10,000గా మారింది. దీనివల్ల కంపెనీలో పెట్టుబడి పెట్టిన మనలాంటి సామాన్య ప్రజలు విపరీతంగా నష్టపోయారు. ఇలా కంపెనీలో మనీ లాండరింగ్ జరిగేసరికి సిబిఐ వాళ్ళు నవంబర్ 2019లో ఫోరెన్సిక్ ఆడిట్ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏంటంటే, స్కామ్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి కంపెనీలోని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని, అకౌంట్స్ని చెక్ చేసి స్కామ్ యొక్క డీటెయిల్స్ని కనుక్కుంటారు. ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో మరొక విషయం బయటపడింది. మనీ లాండరింగ్ బ్లాక్ మనీ మాత్రమే కాకుండా భారతదేశంలో అతిపెద్ద స్కామ్ని డిహెచ్ఎఫ్ఎల్ చేసింది అని 2020 జనవరిలో సిబిఐ వాళ్ళు అఫీషియల్గా ప్రకటించారు. ఆ స్కామ్ యొక్క వాల్యూ 31,000 కోట్లు. దేశం మొత్తం మీద 17 బ్యాంకుల్లో లోను తీసుకొని డిహెచ్ఎఫ్ఎల్ కంపెనీ ఎగ్గొట్టింది. ఆ 17 బ్యాంకుల్లో ఎస్బీఐ నుండి 9,898 కోట్లు, కెనరా బ్యాంకు నుండి 4,022 కోట్లు, యూనియన్ బ్యాంకు నుండి 3,813 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి 3,802 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి 2,036 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఫెడరల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, పంజాబ్ అండ్ సిన్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఈ బ్యాంకులన్నిటి నుండి 7,500 కోట్లు తీసుకుంది. ఇలా మొత్తంగా 31,000 కోట్లు బ్యాంకులో నుండి అప్పుగా తీసుకొని వాటిని విదేశాల్లోకి మనీ లాండరింగ్ ద్వారా షెల్ కంపెనీలకు పంపించి అక్కడి బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. అంతేకాకుండా ఆ డబ్బుతో ఆ దేశాల్లోనే ప్రాపర్టీస్ని కొనుక్కుంది. ఈ స్కామ్ వెనుక ఉన్న మెయిన్ పర్సన్స్ డిహెచ్ఎఫ్ఎల్ కంపెనీ ప్రమోటర్స్ అయిన అరుణ్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్, వీళ్ళు కాకుండా ఇంకొక 23 మంది ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు సిబిఐ కానీ ఈడీ కానీ బయట పెట్టలేదు. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చేసరికి డిహెచ్ఎఫ్ఎల్ షేర్లు భారీగా నష్టపోయాయి. డిహెచ్ఎఫ్ఎల్ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు చాలామంది ఈ స్టాక్ని రికమెండ్ చేశారు. మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ ఆ స్టాక్స్ని విపరీతంగా కొన్నారు. కొన్ని కోట్ల డబ్బు ఆ స్టాక్లో సామాన్య ప్రజలు ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ స్టాక్ని స్టాక్ మార్కెట్లో నుండి డీలిస్ట్ చేశారు. దాంట్లో ఇన్వెస్ట్ చేసిన సామాన్య ప్రజలందరూ భారీగా నష్టపోయారు. అంతెందుకు, స్టాక్ మార్కెట్లో బిగ్ బుల్ అయిన రాకేష్ జున్జున్వాలా గారే 170 కోట్ల రూపాయలు ఈ డిహెచ్ఎఫ్ఎల్లో పెట్టుబడి పెట్టి కోల్పోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో. 17 బ్యాంకులన్నీ కలిపి 31,000 కోట్ల రూపాయలు నష్టపోయాయి. దీనివల్ల బ్యాంకులకి ఏం నష్టం ఉండదు. కోల్పోయిన డబ్బును వాళ్ళు తిరిగి ఎలాగోలా ఛార్జీల పేరుతో ప్రజల దగ్గర నుండే వసూలు చేస్తారు. అయితే బ్యాంకులన్నీ 1,000 కోట్ల రూపాయలు దోచుకుని వెళ్ళేవారికే లోన్స్ ఇస్తాయి. వాళ్ళు డబ్బులు తిరిగి కట్టకున్నా లేదా స్కామ్ చేసి వెళ్ళిపోయినా కూడా బ్యాంకులు ఏమి చేయని పరిస్థితి ఉంది. కానీ మనలాంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్యాంకులోకి వెళ్ళి లోన్ అడిగితే 125,000 కండిషన్స్ పెట్టి ప్రూఫ్ తీసుకొని లోన్ ఇస్తారు. కొంతమందికి అయితే ఆ లోన్ కూడా రాదు. ఒకవేళ లోన్ తీసుకున్నా కూడా ఈఎంఐ డేట్ రాగానే ఒకరోజు ముందు నుండే ఫోన్ చేసి విసిగిస్తారు. ఒకవేళ ఈఎంఐ ఒక నెల కట్టకపోతే ఆ టార్చర్ మామూలుగా ఉండదు. కానీ ఇవేవి బడా కార్పొరేట్లకు, పెద్ద మనుషులకు ఉండవు. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, 2014 నుండి ఇప్పటి వరకు కార్పొరేట్లు తీసుకున్న అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం 480,000 కోట్లు మాఫీ చేసింది. అసలు ఆ మాఫీ చేసే అధికారం ఎవరిచ్చారు? అలా కార్పొరేట్లకు మాఫీ చేసిన డబ్బు ప్రభుత్వానిదో బ్యాంకులదో కాదు, ప్రజలు తమ కష్టార్జితంతో కట్టిన ట్యాక్సులు. అయితే కొంతమంది అనుకోవచ్చు, అసలు నేను ట్యాక్సే కట్టట్లేదు, నా డబ్బు కాదు కదా అని అనుకుంటారు.
కానీ మీరు కొనే ఉప్పు నుండి తినే అన్నం, కొనుక్కునే కారు, వేసుకునే బట్టలు ఇలా మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో జిఎస్టి ఉంటుంది. అంటే మీరు ఇండైరెక్ట్గా గవర్నమెంట్కు ట్యాక్స్ పే చేస్తున్నట్టే. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ బ్యాంక్ స్కామ్స్ కూడా ఈ 8 ఏళ్లలో బాగా పెరిగిపోయాయి. ఏదో ఒక బ్యాంకును స్కామ్ చేయడం, వేరే దేశాలకు వెళ్ళి తలదాచుకోవడం, వాళ్ళని ఇక్కడికి రప్పించలేక కేంద్ర ప్రభుత్వం చేతులు కట్టుకొని ఉండడం. ఒకటి కాదు, రెండు కాదు, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఏబీజీ షిప్ యార్డ్, ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్, ఇలా వేల కోట్లు వీళ్ళు దోచుకొని వెళ్తూ ఉంటారు. మనకేమో పెట్రోల్, గ్యాస్, కుకింగ్ ఆయిల్ లాంటి నిత్యావసరాల ధరలన్నీ పెంచి ఆ డబ్బుని ఇందులో కవర్ చేస్తారు. నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు పుస్తకాలలో మారని ఒకే ఒక పదం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నన్ని రోజులు మన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతుంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా మారదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.